గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లైవ్ కేస్ స్టడీ తీసుకుంటున్నాం. ఆగ్నేయం డిస్ప్లేస్మెంట్ చేయడం వల్ల ఎటువంటి చెడు ఫలితాలు వాళ్ళు పొందారు అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే మనం విజిట్ చేసినటువంటి క్లయింట్ యొక్క ప్రాపర్టీసు, వాళ్ళు ఉన్నటువంటి ప్లేసెస్ ఇవి. మొదటగా ఇది ఫస్ట్ హౌస్, వాళ్ళ మెయిన్ హౌస్ ఇది. ఈ ఇంటికి ఈశాన్యం లేదు, తర్వాత ఆగ్నేయం పెంపు ఉంది. ఈ ఇంటిలో వాళ్ళు దగ్గరగా 30 సంవత్సరాలు ఉన్నారు. ఈ ఇంట్లో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అనేది ఆటంకాలు లేకుండా జరిగిపోయింది. అయితే ఈ ఇంట్లో కలిగినటువంటి అసౌకర్యం, వాళ్ళకి కలిగినటువంటి ఇబ్బంది ఏంటంటే ఈశాన్యం తగ్గుదల వల్ల ఇంటిలో ప్రథమ సంతానానికి ఇబ్బందులు అనేవి జరిగాయి. ఆ ఇబ్బందుల రీత్యా వాళ్ళు కొంత నష్టపోవడం, కొన్ని సందర్భాలు అనేవి జరిగాయి. తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు కుదుటపడడం జరిగింది. అయితే మొదట ఈ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క వర్గుకి ఈశాన్యం లేకపోయినప్పటికీ కూడా కలుసుబాటు విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం వెళ్ళి చూసినప్పుడు చెప్పడం జరిగింది, ఈ ఇంట్లోనే అన్ని కొన్నారా అంటే అవును అన్నీ కొన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు మనం ఇంటి యజమాని పేరు ఫలానా వర్గులో ఉంటుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. వాళ్ళు అవును ఈ వర్గులోనే ఉంది ఫలానా పేరు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అయితే గత 6-7 సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బందులనే పట్టడం జరుగుతుంది. దానికి గల కారణం గురించి మనం విశ్లేషించినప్పుడు 6 సంవత్సరాల క్రితం, దగ్గరకు ఒక 6 సంవత్సరాల క్రితం వాళ్ళ సంతానానికి వాళ్ళు బాధ్యతలన్నీ అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతలన్నీ అప్పగించిన తర్వాత వాళ్ళు ఈ ఉన్నటువంటి ఇంటి నుంచి ఇక్కడ 2 అని మీకు ఇవ్వబడుతుంది కదా, ఇక్కడికి వాళ్ళు అద్దెకు వెళ్ళడం జరిగింది. ఈ అద్దెకు వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఆగ్నేయం దిశలో డిస్ప్లేస్మెంట్ చేశారు. ఈ డిస్ప్లేస్మెంట్ చేయడంతో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆ సంవత్సరం పంటలు లేకపోవటం, తర్వాత నష్టపోవటం, అన్ని రకాలుగా ఇబ్బందులు పడడం జరిగి కొంత ఆస్తిని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఇక్కడ నుంచి వాయువ్యంలో, అంటే ఉన్నటువంటి నుంచి వాయువ్యంలో సొంత ఇంటి నుంచి ఆగ్నేయంలో ఇక్కడ ఒక పశువుల కొట్టం నైరుతి పెరిగి, దక్షిణ నైరుతి పెరిగి, తర్వాత పశ్చిమ నైరుతి కొంత వాయువ్యంగా కోణంగా పెరిగి ఉన్నటువంటి ఒక పశువుల కొట్టాన్ని వాళ్ళు నష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడి అప్పుల్లో అమ్ముకున్నటువంటి పరిస్థితి, వాళ్ళు దీన్ని చేజిక్కించుకున్నారు. అయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది, స్టోరేజ్కి ఉపయోగపడుతుంది, పశువులకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే ఇది తీసుకున్న తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోయాయి వాళ్ళకి. ఈ నైరుతి పెంపు, అంటే వీళ్ళకు ఉన్నటువంటి పంటను మొత్తాన్ని కూడా ఇక్కడే వాళ్ళు స్టోర్ చేసేవాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి యంత్ర సామాగ్రి కానీ ఏదైనా సరే మొత్తం దీన్నే వాడుకునేవాళ్ళు. తద్వారా ఇంటి నుంచి ఆగ్నేయం డిస్ప్లేస్మెంటు, తర్వాత ఉన్నటువంటి ఉన్న ఇంటి నుంచి వాయువం డిస్ప్లేస్మెంటు, దీంట్లో నైరుతి పెంపు, ఉభయ నైరుతి పెంపుల వల్ల వాళ్ళు ఇంకా పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఈ పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితి వల్ల దగ్గరగా ఒక 8-10 ఎకరాల దాకా వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తి కొంత ఉంది, తర్వాత మళ్ళీ నష్టాలు జరుగుతున్నాయి వాళ్ళకి. ఉన్నది కూడా కోల్పోకుండా జాగ్రత్త పడదామని చెప్పేసి ఒక చిన్న ఇల్లు వేసేసుకొని కుటుంబం ప్రశాంతంగా ఉందామని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆగ్నేయం బ్లాక్లో ప్రీవియస్గా వాళ్ళ నాన్నగారి హయాంలో ఇక్కడ తీసుకోవడం జరిగింది. మొదట తూర్పు భాగం, తర్వాత పడమర భాగంలో స్థలం తీసుకోవడం జరిగింది. ఆ స్థలం కూడా మీకు చూపిస్తాను, ఇక్కడ మీకు కనిపిస్తుంది. 2 సైట్లు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది ఒకళ్ళది, తర్వాత ఇది ఒకళ్ళది. మనం ఈ ఆగ్నేయం బ్లాక్ చూసి మనం చెప్పడం జరిగింది. ఈ స్థలంలో నివసించినటువంటి వ్యక్తులు పూర్తిగా స్థల ఆస్తులను మొత్తం అమ్ముకొని ఇల్లు ఊరు మొత్తం విడిచేసి వెళ్ళిపోతారని చెప్పి మనం చెప్పడం జరిగింది. అలాగే ఈ 2 ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు సేమ్ అదే సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేశారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మనల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది జాగ్రత్తల కోసం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, 2 బజార్లు వచ్చాయి, వీధి బోట్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయించుకొని వాస్తు ప్రకారం ఒక మంచి ప్లాన్ తీసుకోవడం కోసం మనల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. కన్సల్ట్ అయినప్పుడు మనం ప్లాన్ అంతా ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ విజిట్ చేయడం, వాళ్ళ ఓన్ హౌస్ విజిట్ చేయడం, తర్వాత ఈ పశువుల కొట్టం, అన్నీ కూడా ఒకే లైన్లో ఉన్నాయి వీళ్ళవి. ఇది పశువుల కొట్టం, తర్వాత ఇది వాళ్ళు అద్దెకు ఉన్నటువంటి ఇల్లు, ఆగ్నేయ దిశగా వెళ్ళినటువంటి ఇల్లు. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వాయువ్యంలో, ఈ ఇంటి నుంచి వాయువ్యంలో ఉన్నటువంటి పశువుల కొట్టం ఇది. దీని నుంచి ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్లో కనిపిస్తున్న విధంగా సేమ్ ఇదే రకంగా వాళ్ళ
ప్రాపర్టీస్ ఉండడం జరిగింది. వాళ్ళ డిస్ప్లేస్మెంట్ అన్నీ కూడా, దీని నుంచి వాళ్ళు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడడం జరిగింది. ఇప్పుడు మనం వాస్తురీత్యా ఒక మంచి ప్లాన్ ఇవ్వడం జరిగింది, దానికి తగ్గటువంటి జాగ్రత్తలు ఇవన్నీ మనం చెప్పడం కూడా జరిగింది. ఈ స్థలానికి కూడా కొంత వాయువ్యం పెంపు ఉంది, తర్వాత నైరుతి పెంపు ఉంది. ఈ పెంపులన్నింటిని కట్ చేసేసి మనం కరెక్ట్గా ప్లాన్ ఇవ్వడం కూడా జరిగింది. తద్వారా ఫ్యూచర్లో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం ఈ క్లయింట్కి ఇచ్చినటువంటి ఇంకొక సజెషన్ కూడా ఏంటంటే, ఇది ఈ మొదటి ఇంటిని వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేసేమని చెప్పాము. తర్వాత పేరెంట్స్కి కానీ లేకపోతే దాన్ని ఎవరికైనా సేల్ కానీ ఏదైనా చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఇల్లు, ఈ పశువుల కొట్టం, ఈ అద్దెకు ఉన్నటువంటి ఇంట్లోంచి బయటకు వచ్చేసేయమని చెప్పడం జరిగింది. మొదటగా ఇక్కడి నుంచి బయటకు వచ్చేసి సొంత ఇంట్లోకి వచ్చేసేసి ఈ సొంత ఇంటి నుంచి తూర్పు భాగంలో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టుకోమని చెప్పడం జరిగింది. తద్వారా పనులు అనేవి విజయవంతంగా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇది వాళ్ళ నాన్నగారికి ఇచ్చేసేసి ఇక్కడ ఇందులోకి వాళ్ళు వచ్చేసేసిన తర్వాత ఇక్కడి నుంచి నైరుతిలో ఉన్నటువంటి దీన్ని కూడా ఒకసారి దీనికి కూడా అన్ని కరెక్షన్స్ చేసేసుకొని నైరుతిలో పశువులు కొట్టడం, తర్వాత స్టోరేజ్, ఈ పంటకు సంబంధించినటువంటి సామాన్లు ఇవన్నీ పెట్టుకోవడానికి చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. తద్వారా ఆ వ్యక్తికి ఈశాన్యంలో ఇల్లు, నైరుతిలో ఉన్నటువంటి పశువులు కొట్టడం, మంచి నడకల మంచి డిస్ప్లేస్మెంటు, తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని బ్యాలెన్సింగ్స్ కూడా మనం చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడే ఇల్లు కట్టుకుంటామని చెప్పడం జరుగుతుంది ఇక్కడ కంటే కూడా. కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు మనం చెప్పడం జరిగింది. తద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళిపోవడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఆగ్నేయం వాయువ్యం డిస్ప్లేస్మెంట్లు అనేవి చేయకండి. మీరేంటంటే దాని నుంచి ఎక్కువగా చెడు ఫలితాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాగా ఆగ్నేయం డిస్ప్లేస్మెంట్ చేసి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తే మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి గురువు గారిని కానీ ఎవరినైనా సంప్రదించేసి మంచి సజెషన్స్ తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలనే పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.